నీరజ సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో విశ్వ బ్రాహ్మణుల సమ్మేళనానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మంత్రి హరీష్రావు విశ్వ బ్రాహ్మణ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి హరీష్రావు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిట్టల్లో కాల్చి చంపిన చంద్రబాబు కావాలా 24 గంటలు కరెంట్ ఇస్తానన్న కేసీఆర్ కావాలా అన్నారు చంద్రబాబును పొలిమేర దాటి పంపిస్తే కాంగ్రెస్ పార్టీ భుజాన వేసుకొని తిరుగుతోందని కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మళ్ళా పాత కరెంటే తరిమికొట్టిన వలసవాదులతో జతకట్టి వస్తున్న కాంగ్రెస్ కు గుణపాఠం తప్పదు ప్రజలను మోసం చేయడానికి మోసగాళ్ళు అంతా ఒకటవుతున్నారు ఆంధ్రబాబు ఇచ్చే నోట్ల కట్టలను నమ్ముకున్న కాంగ్రెస్ బాబు ముసుగులో వస్తున్న కాంగ్రెస్ కు గుణపాఠం తప్పక చెప్పాలన్నారు తెలంగాణ ప్రజల కష్టాన్ని సేవను నమ్ముకున్నది టిఆర్ఎస్ ఆదరించండి గుండెల్లో పెట్టుకుందాం కష్టాల్లో భాగస్వామ్యం అవుదాం ప్రలోభాల పట్ల జాగృత కాలువల ద్వారా చెరువులు నిండితే పొలాల్లో జాలు పుట్టే రోజులు వస్తాయి ఇంటింటికి కృష్ణా గోదావరి తాగునీరు 24 గంటల కరెంట్ కావాలా అర్ధరాత్రి కరెంట్ కావాలా అని మంత్రి హరీష్రావు గారు అన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి కార్పొరేషన్ చైర్మన్లు విశ్వ బ్రాహ్మణ సంఘం నాయకులు టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు 2001 లోనే మొదటి రోజుల్లోనే వేల మీద లెక్క పెట్టే కొద్ది మందిలో ఒకడు కేసీఆర్ పెట్ట నడిచింది మా మత్సూర్ ఆచార్య గారు వారి రోజు కేసీఆర్ తో నడిచిండు ఇవాళ మొత్తం తెలంగాణకే అత్యంత గొప్ప గౌరవమైనటువంటి పదవైనటువంటి తొలి తెలంగాణ శాసన సభాపతి ఎవరంటే మా విశ్వకర్మలు మత్సూర్ ఆచార్య గారు అంత గొప్ప గౌరవాన్ని కేసీఆర్ గారు మన విశ్వకర్మలకు అందించిన విషయం కూడా మీకు తెలుసు సో ఇంత మనం ఇంకా ముందు పోదాం జయశంకర్ సార్ గారి కాంస్య విగ్రహం నిలువెత్తు విగ్రహాన్ని సిద్దిపేటలో మేము ఏర్పాటు చేసిన విషయం కూడా మీకు తెలుసు మనం ఇంకా చరిత్ర పుటల్లో నిలబెట్టాం సిద్దిపేటలో జిల్లా కేంద్రంలో విశ్వకర్మల కోసం జయశంకర్ భవనాన్ని కూడా నిర్మించిన విషయం కూడా మీ అందరికీ తెలుసు మా నాగభూషణ్ అన్న ఆధ్వర్యంలో జయశంకర్ జయశంకర్ సార్ భవనాన్ని కూడా నిర్మించుకున్నటువంటి విషయాన్ని కూడా మీకు గుర్తు చేస్తా ఉన్నా విశ్వకర్మలు నిజానికి ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్ర పాలకుల పుణ్యమాని మన వృత్తులు అంతరించిపోయినాయి మన పూర్వ వైభవం రావాలి చెట్టు కొకలం పుట్ట కొకలం అయిపోయినాం అందుకే కేసీఆర్ గారు ఏమన్నారంటే బ్యాంకులతో సంబంధం లేకుండా విశ్వకర్మలకు 250 కోట్ల రూపాయలను మీకు డబ్బులు ఇప్పిస్తామని చెప్పి గతంలోనే ముఖ్యమంత్రి గారు ప్రకటన చేశారు ఇది మీకు తెలుసు ఇది ఏడాది కిందనే ముఖ్యమంత్రి గారు చెప్పారు దాన్ని అమల్లో కూడా అది ప్రారంభమైంది ఎందుకంటే మనకు ఆస్తులు లేవు మనకు గ్యారంటీ ఇవ్వడానికి ప్రభుత్వ ఉద్యోగులు లేరు అందుకే విశ్వకర్మలకు బ్యాంకులతో సంబంధం లేకుండా ఎట్లయితే ఎంబీసీలు చేస్తున్నామో విశ్వకర్మలకు కూడా చేస్తామని చెప్పి మన మధుసూదన ఆచార్య గారే కేసీఆర్ గారితో మాట్లాడి చేయించడం జరిగింది రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్ ఈసీఎల్ ఎక్స్ రోడ్ హైదరాబాద్ కాల్ టు 9100885512 9100885